की రేవంత్ రెడ్డి పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే విధంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కి గౌడ్ కూడా దీనిపై ఏకంగా డీజీపీకి కాల్ చేశారు. పోలీసులు అడ్డుకుంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో డీజీపీ కూడా అలాంటి పరిస్థితి ఉండదు, పోలీసులకు తాను ఆదేశాలు ఇస్తానంటూ కూడా ఆయన స్పష్టంగా రేవంత్ రెడ్డికి అదేవిధంగా మధుయాష్కి ఫోన్లో స్పష్టం చేసినట్లు మనకు సమాచారం ఉంటుంది. అదే బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. మొత్తానికి ఈ ఖమ్మం సభ అనేది కాక పుట్టిస్తుంది. మధుయాష్కి గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మధుయాష్కి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ఏంటి మధుయాష్కి గారు, ఖమ్మం సభ అనేది కాక పుట్టిస్తుంది, ముందు ఆర్టీసీ బస్సులు ఇవ్వట్లేదు ప్రభుత్వం అన్నారు, ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటున్నారు, బారికేడ్లు ఏర్పాటు చేశారని ఆరోపణ చేస్తున్నారు. మీరు ఇంతకు ముందే డీజీపీతో కూడా మాట్లాడారు కదా ఇదే అంశంపై, ఏమన్నారు ఇంతకు డీజీపీ గారు? అవును, నేను రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు కలిసి వెళ్తా ఉంటాను. అధ్యక్షుడు గారు డీజీపీ గారితో రంజన్ కుమార్ గారితో మాట్లాడడం జరిగింది. వారు వెను వెంటనే సార్ మేము లోకల్ ఎస్పీకి కమిషనర్ కి ఆదేశాలు ఇచ్చి అడ్డుకోకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఇది అన్యాయం అండి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు సభలు పెట్టుకుని అక్కుంటుంది జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారి యొక్క పుత్రుడు మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు వస్తున్నప్పుడు అటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ సభ 4-5 లక్షల మంది ప్రత్యక్షంగా రాబోతా ఉన్నారు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా పార్టీ చేస్తున్న పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి గారు నష్టాలున్న ఆర్టీసీని ఆదుకోవడానికి వరకు 2 కోట్ల వరకు కట్టడానికి సిద్ధమై బస్సులు బుక్ చేస్తే ఇస్తామని చెప్పి మొన్న బిల్ చేసి మళ్ళీ 2 డేస్ ముందు ఇవ్వట్లేదని చెప్పి చెప్పించడం జరిగింది. న్యూస్ పేపర్లోనేమో దొంగ కథనాలు ఇస్తారు, ఆర్టీసీ లాభాలలో వచ్చేసిందని చెప్తాను. ఆర్టీసీ ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇవ్వని ప్రభుత్వము ఇటు అడ్డంకులు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు. ప్రజల స్పందన మొదలైంది. ఖమ్మం ప్రజలు కళాకారులకే కాదు, రాజకీయ చైతన్యం ఉన్న వేదికలకు కూడా ఇది ఖమ్మం లాంటిది. సో ఈ జిల్లా రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా, ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. మీకు కూడా ధన్యవాదాలు, మీరు మీడియాలో చూపిస్తున్నారు ఈ పోలీసులు సృష్టించడానికి. అదే చంద్రశేఖర్ రావు తన మీటింగులకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని అక్రమంగా సభలు నిర్వహిస్తూ ఉంటాడు. ఉస్మాన్ యూనివర్సిటీ మీటింగ్కి వచ్చి గోడలు కూడా కొట్టేసి దారి చేసుకొని వస్తాడు. ఇక్కడ ప్రజాస్వామ్యంగా మేము ముందే పర్మిషన్ తీసుకుని సభ నిర్వహిస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మధుయాష్కి గారు, గతంలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరిగింది, మీ సభలు కూడా చాలా సభలు తెలంగాణలో, ప్రియాంక గాంధీ కూడా సభలకు హాజరయ్యారు, ఎక్కడా లేని నిర్బంధం, ఎక్కడా లేని అడ్డగింపు, ఇక్కడ ఎందుకు వస్తుంది మీకు? ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి ఒకే ఒక్కడు గెలిచినాడు, ఆయన రవాణా శాఖ మంత్రి అయినాడు, తన ఖమ్మం మీద జాగీర్ అనుకుంటున్నాడు మంత్రి పువ్వాడ అజయ్ గారు. అతను రాజకీయ జీవితం ప్రారంభించిందే కాంగ్రెస్ తోటి. తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యేస్తున్నాడు. ఇవాళ అతను విర్రవీగి అడ్డుకునే ప్రయత్నం చేయడం సరిగాదు. ఇది మీరు భారత యాత్ర కూడా చూసినాడు, మహబూబ్ నగర్ కు వచ్చినప్పుడు లైట్ లాక్ చేశాడు, హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కన్ను రెప్ప కొట్టడంత సేపు కూడా కరెంట్ కట్ కాదని చెప్పి మాట్లాడి కన్నుబట్టలు మాట్లాడి ముఖ్యమంత్రి కరెంట్ ఆఫ్ చేసినాడు, వీధి దీపాలు ఆఫ్ చేసినాడు, మహబూబ్ నగర్ మీటింగ్ అడ్డుకోవాలి అనుకున్నాడు, అక్కడ మీటింగ్ జడ్చర్ లో మీటింగ్ పెడితే లైట్లు అన్ని ఆఫ్ చేసినాడు రోడ్డు చుట్టూ వీధి దీపాలు కూడా. సో ఇది ప్రజాస్వామ్యం సరైనది కాదు. ఇది మేము హెచ్చరిస్తా ఉన్నాము. అక్కడ మా స్థానిక నాయకురాలు రేణుకా చౌదరి గారు ఇటు ఉన్నది, అక్కడ పొంగులేటి గారు, బట్టి విక్రమార్క కూడా సీఎల్పి నాయకుడు జిల్లా నుంచి వచ్చినాడు. ఇదే విధంగా అడ్డుకోలు ఉంటే సార్ చంద్రశేఖర్ రావు బయట తిరిగేవాడా? ఓవరాల్ గా అంటే ఈ సభ ఇన్ని అడ్డగింపులు ఇంత ఉంది అని చెప్తున్నారు కదా, ఎలా జరగబోతుంది? అంటే రాహుల్ గాంధీ సభకు మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరగబోతుంది, ఎంత మంది జన సమీకరణ మీరు టార్గెట్ గా పోతున్నారు? ఇది జన సమీకరణ కన్నా కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా స్పందన కనబడతా ఉంది. 4-5 లక్షల మంది తగ్గకుండా వస్తారు, ఇక్కడ 5 లక్షల పైన జనాలు వస్తా ఉన్నారు. ఇక్కడ పట్టి విక్రమార్క గారు 1,360 కిలోమీటర్లు కాలినడక నడిచి ఖమ్మం చేరుకుంటా ఉన్నాడు. ఈరోజు కేసీఆర్ యొక్క అక్రమ పరిపాలన దాన్ని వ్యతిరేకంగా రేపు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రేపు తెలంగాణ రక్షించుకునే అవకాశం ఉంది చూసి ఇవాళ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు కానీ జూపల్లి గారు కానీ మిగతా మాజీ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు వాళ్ళంతా కూడా పార్టీలు చేరబోతారు, వేలాది మంది కార్యకర్తలు నాయకులు చేరబోతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కోసం విద్యార్థి జేఏసీ నుంచి రవి కూడా ఇవాళ చెప్తున్నాడు.
సో వీరందరూ చేరడం ఖమ్మంలో ఎందుకు ఇలా అడుగుతున్న ప్రయత్నం చేస్తున్నారంటే నేను పెట్టి సభ పెట్టి మీటింగ్ పెట్టి ప్రయత్నం చేస్తాను పెట్టి మీటింగ్ పెట్టారు వాళ్ళు బీఆర్ఎస్ ఒక స్థాపన సభ అంటుంది అది మేము చేసే సభలో సగం మంది కూడా లేదు 100,000 మంది కూడా రాలే ఇవాళ ఖమ్మం సభ తోటి మేము ఎన్నికల శంఖారావం పూరించబోతా ఉన్నాం వాళ్ళకి అర్థమైపోయింది బీఆర్ఎస్ బీజేపీకి అనుకూల పుట్టింది ఈ సభ తోటి తెలంగాణ యావత్ జాగృతమవుతుంది ఈ కల్వకుంట్ల అక్రమ పరిపాలన అహంకారపూరిత పరిపాలన అసమర్థత అవినీతి పరిపాలనని గోదావరిలో కలిపే సమయం వచ్చింది రైట్ థాంక్యూ మధుయాష్కి గారు మొత్తానికి ఎన్నికల శంఖారావాన్ని ఖమ్మం సభ ద్వారా పూరిస్తున్నామని మధుయాష్కి గారు చెప్తున్నారు ఏంటి ఎందుకు అడ్డుకుంటుంది అసలు బీఆర్ఎస్ మొత్తం ఈ వ్యవహారానికి కేంద్రం ఇప్పుడు ఖమ్మమే